ఐ వ్యూవర్స్ వెల్కమ్ టు మైరా మీడియా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రులందరూ కలిసి నిర్మించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈనాడు బీజేపీ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి అంశంతో మొదలైనటువంటి ఉద్యమం మరొక ఉద్యమం విశాఖలో మొదలైందనే చెప్పుకోవాలి అసలు ప్రైవేటీకరణ చేయాల్సిన అంశాలు దాని వెనక ఏమున్నాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అవి తీసుకోకుండా నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తున్నాం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అసలు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలోంచి ఎటువంటి ఒడిదుడుకులు దీని మీద తీసుకురావాలనేటువంటి అంశంపై ఈరోజు మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ప్రసాద్ గారిని అడిగి మరిన్ని నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రసాద్ గారు నమస్కారం అండి విశాఖ ఉక్కు గురించి మాట్లాడుకుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి అసలు ప్రైవేటీకరణ చేయాల్సిన అంశాలు ఉన్నాయంటారు దాంట్లో మొదటగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పుడప్పుడు జనవరిలోనే నిర్ణయం తీసేసుకున్నాము అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి పార్లమెంటు సెషన్స్లో కూడా నిర్మలా సీతారామన్ గారు దాన్ని తగేచి చెప్పడం కూడా జరిగింది నిర్ణయం తీసేసుకున్నాం ప్రైవేట్ కన్నా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్తోనే దీన్ని ఎలా చూడాలంటారో అసలు పరిస్థితులు లేవంటారా మైరా మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రజా ఉద్యమంతో సాధించుకున్న అవును విశాఖ ఉక్కు పరిశ్రమ ఎందుకు చెప్తానంటే మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను ప్రజా ఉద్యమంతో ప్రజల చైతన్యంతో ప్రజల హక్కుగా సాధించుకున్న విశాఖ అనేక మంది ప్రాణాలు కూడా దాంట్లో త్యాగా ఇక్కడ ఏ పార్టీలకి సంబంధం లేని విషయం అవును సార్ స్వచ్ఛందంగా ఇరవై వేల ఎకరాల పైన ప్రజల ఒక రాజుగారి జయదాక్షిణాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది త్యాగధనులు ప్రాణత్యాగంతో ఒక వ్యక్తి ఆమరణ నిర దీక్షతో విశ్వనాథం గారి ఆరోధ్యంలో సాధించుకున్న విశాఖ ఉక్కు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో దానికి శంకుస్థాపన పడిన ప్రక్రియ నుంచి చూసుకుంటానండి దాని ముందు జరిగిన పోరాటం తెలంగాణను మొదలుకొని సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర ఏ ప్రాంతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్కరూ సంఘటితంగా దానికోసం పోరాటం చేసి సాధించుకున్న కంపెనీ అండ్ నవరత్నాలకి ధీటుగా ఉన్న కంపెనీ అది దానికి ఉన్న భౌగోళిక వసతులు ఏ విధంగా ఉన్నాయి అండి నేచురల్ సీ పోర్ట్ రైల్వే వసతి విమానయానం అతి దగ్గరలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ దానికి ఉన్న ఒకే ఒక సెట్ బ్యాంక్ ఏంటంటే క్యాప్టు మైన్స్ లేకపోవడం ఓకే ఇవాళ మీరు ఇందాక ఏదో అన్నారు చూడండి లాసెస్ ఎందుకు వచ్చి తెలుసా సార్ లాసెస్ లాభాల్లో ఉన్న కంపెనీకి ఎక్స్పాన్షన్ అనే ఒక కారణంతోను రెండోది ఓఎండిసి అంటే ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కేటాయించబడిన గనుల కోసం స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు వినియోగించుకున్న ధనంతో ఏర్పడిన లాస్ ఇది కూడా ఫ్యాబ్రికేటెడ్ ఇన్ క్రికెడ్ లాసెస్ ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ టు ద కంపెనీస్ ఎట్టి పర్సనల్ లోన్ రాసు కంపెనీ నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా దాన్ని రెండు వేల పద్నాలుగు దాకా దాని ఉన్న బ్యాలెన్స్ షీట్స్ని తర్వాత ఫ్యాబ్రికేటెడ్ బ్యాలెన్స్ షీట్స్ని కూడా నేను నిశ్చితంగా గమనించి మాట్లాడుతున్నాను ఓకే వేర్ యాస్ ఇవాళ ఏదో చెప్తున్నారు చూడండి చాలామంది ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం దాంట్లో కంపెనీలు పనిచేస్తున్న వాళ్ళకి షేర్లు ఇస్తాం భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను పన్నులు కడుతున్నారు ఆ పన్నులతో నిర్మితమైన కంపెనీ ఎనిమిది వేల డెబ్బై రెండు కోట్లు వినియోగించ నిర్మితమైన కంపెనీ ఆ రోజు రష్యా వ్యవస్థ రష్యా నుంచి వచ్చిన నిపుణులతో నిర్మించబడిన కంపెనీకి కంపెనీకి ఉండడానికి వసతులు కూడా లేకపోతే లార్జ్ ఫెసిలిటీ కూడా లేకపోతే గుడాలలో ఉండి నిర్మించిన కంపెనీ ఓకే రెండవది ఇవాళ మీరు ఏమన్నారు ప్రైవేటీకరణ దేనికి ప్రైవేటీకరణ చేస్తున్నారండి ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న డిజినెస్ట్మెంట్ స్కీము నాటి వాజ్పేయి గారి టైంలోనే దానికి డిజిటన్వెస్ట్మెంట్ స్కీమ్కి అరుణ్ సౌరి గారి ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను నియమించి పరిగణిస్తున్నప్పుడు తరుణంలో కూడా మహాన్ బోర్డు గారు అండి ఈ కంపెనీ అప్పుడు బిఎఫ్ఆర్కి రిఫర్ చేయబడింది లాసెస్ ఇంకర్ అవుతున్నాయని ఆ రోజు ఆ మహాన్ బోర్డు ఒక డెసిషన్ తీసుకున్నాడు ఎందుకని మహాన్ బోర్డు అంటున్నాం అంటేనండి బీఎఫ్ఆర్కి రిఫర్ చేసిన తర్వాత అప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ దే కెన్ డూ వట్ ఎవర్ ది వాంట్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోలేదు ఎందుకంటే గత వైభవాన్ని పరిగణలోకి తీసుకుంది నిశ్చితంగా దీనికి క్యాపిటివ్ మైనస్ లేని కారణంగా వస్తున్న ఉత్పన్నమవుతున్న లాసెస్ తప్ప ఇది ఏ సెల్ఫ్ సస్టైన్డ్ కంపెనీ దీనికి ఏ విధంగా చేయొచ్చని చెప్పి ఆపన్న హస్తం ఇచ్చి ఆ రోజు ఉన్న ట్రేడ్ యూనియన్లతో అనుసంధానం చేసి దీని పునర్వైభవం తీసుకొచ్చిన కంపెనీ అండి అంటే ఆనాటి వైభవం తీసుకొచ్చిన వాజ్పేయి గారి దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నువ్వు సక్సెస్ మాడ్యూల్నే చూసావు కదా ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు కూడా దీన్ని డిజన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ని డ్రైవ్ చేశారో నేను ఎందుకు మన్మోహన్ సింగ్ గారిని డిజిన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అనేది అండర్లైన్ చేసి చెప్తున్నానంటే భారత భౌగోళికంలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయండి ఈరోజు సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక్కటి కూడా స్థాపించబడలేదు ఇచ్చేయలేదు నాటి ప్రభుత్వంలో ఇవాళ వీళ్ళు ప్రతిదానికి నెహ్రూ గారిని గాంధీ గారిని ఎవరిని పడితే వాళ్ళని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ చేసామని చెప్పుకుంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక దాన్ని మైలేజ్ తీసుకుంటానండి లాహోర్ ఒప్పందంలో ఆనాటి ధీరుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు లాహోర్లో మేము పెడాలని స్టార్ట్ అయ్యా అక్కడికి వస్తున్నాం అంటే ఇంత డిస్కషన్ అక్కర్లే లాహోర్లోనే ఉన్నాను ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడని చెప్పిన ధైర్యశాలి మన కాంగ్రెస్లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కూడా మనకు తెలుసు నాటి ప్రధాన గారు సో వీళ్ళు చెప్పి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వీటి గురించి వినే పరిస్థితుల్లో మా తరం వాళ్ళు అయితే లేరండి చిన్నపిల్లలకి తెలియక ఏదో వింటారేమో కానీ అండి వచ్చిన వాళ్ళుగా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరికీనూ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు ఆ వైభవం గురించి తెలుసు ఇక్కడ బీఆ్ఆర్కి రిఫర్ చేసిన కంపెనీని పునరుద్ధరించిన వాజ్పేయి గారి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మహానుబోర్డ్ కొన్ని అని చరిత్రలో కొంతమంది నిలబడతారండి మహోన్నతమైన పనులు చేసిన వాళ్ళు ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చెప్పిన డిజిన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఆయన ఏంటంటే లాసెస్ మాడ్యూల్లో అవుతున్న కంపెనీస్ అంటే ఉదాహరణకి హెచ్ఎంటి సంస్థ లాంటిది కానీ ఐడిపిఎల్స్ లాంటి సంస్థలు కానీ చూసుకుంటానండి వాటిని మీరు ఏ విధంగా రీవ్యాంప్ చేసినా సరే పునర్వైభవం తీసుకొచ్చే ప్రక్రియ లేదు ఎందుకంటే వాటికి ఉన్న టెక్నాలజీ కొంత కొంతవరకే పరిమితమై ఉంది ఆ పరిమితికి మీరు కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసినా సరే ఏ విధంగానూ పునర్వైభవం తెచ్చుకోలేవు అలాంటి వాటిని డిజైన్స్మెంట్ మాడ్యూల్లో తీసుకెళ్లే ప్రక్రియకి మన్మోహన్ సింగ్ గారు నాంది పలికారు ఇవాళ ఎప్పుడైతే డిజిల్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలో ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మే ప్రక్రియకి ఏంటంటే అండి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో వెనకబడిన తరగతుల వారికి ఏ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగ ప్రక్రియకి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రక్రియ ఈ రోజు కూడా ఆరు సంవత్సరాలు దాటి ప్రభుత్వం నడుస్తున్నా సరే అతీ గతి లేని స్థితిని అడ్రస్ లేని సిచ్యువేషన్లో అడ్రస్ చేయలేని సిచువేషన్కి డ్రైవ్ అవుతున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఓకే ఒక తప్పును సరిదిద్దను అనే ఒక గీతను సరిదిద్దడానికి వేరే పెద్ద గీత గీసి ఈ తప్పును మరుగును పరుచుకోవడానికి చేస్తున్న ప్రక్రియ కింద నేను అభివర్ణించు ఓకే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల డెబ్బై రెండు కోట్లు ప్రభుత్వ పెట్టుబడులు నిర్వర్తించి సక్సెస్ఫుల్గా కంపెనీ చేసిన దాన్ని ముప్పై మూడు వేల కోట్లు పైచిలుక డివిడెండ్ రూపంలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి చేరవేసిన ప్రక్రియకి ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టిన ప్రక్రియకి ఇంకా ప్రభుత్వం నిన్న ఇంకా హాస్యాస్యపదమైంది ఒక్క పర్సెంట్ కూడా ఈక్విటీ లేని స్టేట్ గవర్నమెంట్ అని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేసిన దానికి నవ్వాలో ఎడవాలో తెలియని ఆశ్చర్యంలో ఉన్నాను ఆ ప్లాంట్ నడుస్తున్నది స్టేట్ వాటర్తో స్టేట్లో సాక్రిఫైస్ చేసిన ల్యాండ్లో ఉన్నది అండ్ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఆల్రెడీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన ప్రక్రియలో సెంట్రల్ గవర్నమెంట్ అవునత్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు స్టేట్ ప్రైడ్ని కాపాడవలసిన బాధ్యత స్టేట్లో ఉన్న ప్రతి పౌరుడిది కాబట్టి దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఇక్కడ అగ్రికల్చర్ బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు దాని పర్యవసనం పంజాబ్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటం గత మూడు నాలుగు నెలలు బట్టి అదే పోరాటం అమరావతిలో కూడా జరుగుతుంది రాజధాని విషయంలో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మౌనం ప్రతిస్పందనే ప్రజా ప్రజల క్షేత్రంలో ప్రజలు తిరగబడే ప్రక్రియ స్టీల్ ప్లాంట్లో కూడా అర్జం పోసుకుంది ఇది మొత్తం దేశమంతా విస్తరించే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రిజర్స్మెంట్ మాడ్యూల్లో ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న ఎల్ఐసి సంస్థలని రైల్వే సంస్థల లాట్వేట్లని ఎప్పుడైతే డిజిట్మెంట్ మాడ్యూల్లో తీసుకెళ్ళి అమ్మే ప్రక్రియ స్టార్ట్ అవుతుందో ప్రజాస్పందన చాలా విపరీతంగా ఉంటుంది దాని ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందోతుందంటే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబడుతుంది వెస్ట్ బెంగాల్ తమిళనాడు పాండిచ్చేరి కేరళ అస్సాం ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్కి నెగిటివ్గా ఈ ఐదు రాష్ట్రాల పరిస్థితులు వస్తాయో ప్రజాస్పందన ఏ విధంగా ఉండదు దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రెఫరండమ్ ఫర్ నేషనల్ ఎన్డీఏ గవర్నమెంట్ యాజ్ ఫార్ అస్ డిజెస్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ కన్సర్న్ అప్పటివరకు ప్రజాక్షేత్రంలో ప్రజలు పోరాటం చేయవలసిందే ఓకే ప్రజానాయకులు ఎప్పుడైతే వైఫల్యం చెందినప్పుడు ప్రజలే దాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకునే పరిస్థితులకి ఉత్పన్నం అవుతున్నాయి దాన్ని ఆ విధంగా పరిస్థితులు క్రియేట్ చేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులది బాధ్యత వహించవలసిందిగా ఈ వేదికగా నేను నిర్ణయిస్తున్నాను అయితే అక్కడ జరుగుతున్నటువంటి ధర్నాలు కూడా చూసుకుంటే నిన్న ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సీఎండిని కూడా ముట్లంచడం జరిగింది ఆపేయడం జరిగింది అక్కడ ఈరోజు అతను వై వైజాగ్ నుంచి వెళ్ళిపోవటం కూడా జరిగింది సో స్టేట్ గవర్నమెంట్ కూడా స్టార్టింగ్లో ఒక లెటర్ రాసింది సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళీ నిన్న కూడా ఒక లెటర్ రాసామని చెప్పి సీఎం గారు చెప్తున్నారు అసలు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతుందంటారు తీసుకునే పరిస్థితులు లేవంటారా ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను చెప్పండి అసలు మీ స్టూడియోలో నేను ఉన్నాను మీ స్టూడియో దీన్ని వేరే వాళ్ళకి అమ్మేరు అన్న ప్రక్రియలో మీ ఎవరికి తెలియకుండా ఒక్కడికే తెలిసిందనుకోండి నమ్మకం దర్భమైన విషయం ఎలా తెలుస్తుంది మాకు తెలియకుండా అట్లాగే ఎప్పుడైతే మేనేజ్మెంట్కి ఆ విషయం తెలిసి మేనేజ్మెంట్ ఎప్పుడైతే కార్మిక సంఘాలకి చేరవేయలేని ప్రక్రియని జరిగిన ఇంటర్నల్ హిడెన్ ఎజెండాని నిన్న అశ్వత్థామ అథక్ కుంజరా అన్న మాట కూడా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను డెలిగేషన్ తీసుకెళ్తాను అఖిలపక్షాన్ని తీసుకెళ్తాను సెంట్రల్కి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోరుతున్నాను కావాలంటే నేను వన్ టు వన్ డిస్కషన్స్ కూడా చేస్తాను దట్ ఈస్ నథింగ్ బట్ అథక్ కుంజరా ద కమిట్మెంట్ టువర్డ్స్ అండ్ ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ టువర్డ్స్ ద ప్రామిస్ అండ్ కమిట్మెంట్స్ టువర్డ్స్ ద పీపుల్ ఈ మూడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ప్రజాక్షేత్రంలో నువ్వు సమాధానం చెప్పే ప్రక్రియకి నీకు నువ్వే ఒక మార్గం ఆసానం చేస్తున్నావు ప్రజలకి సో ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందంటారా చేతులు కలిపాయాయి సార్ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చేసిన ప్రకటన ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నావు అమ్మేయడం తప్ప వేరే మార్గం లేదు అంటే వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఇంక అమ్మేయాల్సిందని అంటారా ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి మెక్సికోలో ఇట్లాగే గవర్నమెంట్ సంస్థలన్నింటినీ ప్రైవేటైజ్ చేసే ప్రక్రియకి అక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడు అక్కడ స్థానిక స్థితిగతుల మీద అతనికి అవగాహన తీసుకొని ఆ ప్రైవేటు వ్యవస్థని కనుక ప్రైవే ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేస్తే వచ్చి ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున విని అతను పార్లమెంట్లో డిసెంట్ ఎలా తయారు చేశాడో తెలుసా అండి బట్టలన్నీ విడదీసి కట్రాయర్తో నిలబడ్డాడు అతను ఓకే నిలబడి ఆ ఎంపీ ఆ ప్రధానమంత్రికి ఏం చెప్పాడు తెలుసా అండి మీరు నన్ను చూసి సిగ్గుపడవచ్చు కానీ మనం చేసిన పనులతో ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు ఓకే ఈ పరిస్థితిని మనం ఉత్పన్నం కానివ్వకుండా దీన్ని ఎక్కడితోనే అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రక్రియని రోజుతో కనుక ఆపకపోతే ఇదే పరిస్థితి మనందరికీ వస్తుందని ఆయన పార్లమెంట్ సాక్షిగా మెక్సికోలో అది ఓకే ఇది ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు ఎవరికీ అది అతీతం కాదు ఇది అందరికీ అది వర్తిస్తుంది ఇది ప్రజావాద్యం ప్రజల యొక్క మనుగడకి ప్రశ్నార్థకమైన తరుణంలో రాజైన ప్రభుత్వమైనా ప్రశ్నించబడుతుంది ప్రజలతో ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెప్పవలసిన సమాధానం చెప్పి తీరాలి ఇది ప్రజా ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఎప్పుడైతే నువ్వు విలువ ఇవ్వట్లేదో నువ్వు ఎన్నుకున్న ప్రతినిధి నీకు విరుద్ధంగా తీసుకుంటున్న డెసిషన్స్ వలన ప్రజల యొక్క మనోభావాలు ఎప్పుడైతే హర్ట్ అవుతాయో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఓకే ఆ సమాధానం చెప్పి తరుణం ఆసనం ఏంటి ఈ ప్రక్రియని ఏ విధంగా అడ్డుకట్టు వేస్తారన్నది ప్రభుత్వంలో ప్రజల ప్రతినిధుల యొక్క బాధ్యత ఉంటుంది ఎప్పుడైతే ఆ బాధ్యత విస్మరిస్తుందో అప్పుడు ప్రజలు ప్రజాక్షేత్రంలో దానికి స్వచ్ఛందంగా దాని చేతిలోకి తీసుకుంటారు దాని మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఐదు లక్షల పైబడి ప్రజలు అక్కడ దాని మీద ఆధారపడి బతుకుతున్నారు ఐదు లక్షల మంది ప్రజాప్రతినిధులకి ప్రశ్నించే గలం కనుక స్టార్ట్ అవుతానండి ప్రజాప్రతినిధులు క్షేత్రంలో నిలబడలేరు అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఏ పార్టీ ఓన్ చేసుకోవాలో ఎవరికి వాళ్ళే ఓన్ చేసుకునే ప్రయత్నం ఎవరికీ దీంట్లో హక్కు అర్హత లేదండి ఎవరు దీని మీద దీనికి క్రెడిట్ తీసుకునే స్థాయి లేదు ఎవరికి రీసెంట్ లేరు కూడా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ కూడా చూస్తాం ఎవరైనా సరే సార్ ప్రజాక్షేత్రంలో వాళ్ళ వంతు సాయంగా ప్రజలకు సాయం చేయవలసిందే కానీ ఎవరికి దీంట్లో క్రెడిట్ తీసుకునే ఛాన్స్ లేదు స్కోప్ లేదు బికాస్ ఇక్కడ రూలింగ్ పార్టీ మంది బీజేపీ కాదు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ బీజేపీ క్యాడ వదిలేసింది ఇక్కడ లోకల్ క్యాడర్ అయితే దీని మీద స్పందన ప్రతిస్పందన లేదు వాళ్ళతో పాటు వాళ్ళ మెల్లకి జోలు తగిలించుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి కూడా లేనిపోని పరిస్థితి క్రియేట్ చేసి పెట్టారు అక్కడ ఓకే ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ ఇచ్చిన విధానం చూసుకున్నా అక్కడ ఆయన ప్రస్తుతం బయటకు వచ్చి ఆయన మాట్లాడినాడు తీరుతెన్నులు చూసినా సరే చాలా హాస్యాస్పదంగా ఉంది దాని కంటిన్యూషన్ ఈయన కూడా ఒక లెటర్ రాసిస్తున్నాడు మన చీఫ్ మినిస్టర్ గారు హోదాలు అంతకమించి ఏవి తేడా లేదు పరిమితం పరిమితం అదే వరకు అయితే ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి ప్రజా క్షేత్రంలో నేను అందుకే పాతిక పుస్తకాలు చెప్తున్న విషయం అదే ప్రజాక్షేత్రంలో ప్రజల కనుక వ్యవస్థను ప్రజల చేతుల్లోకి తీసుకుంటే ఎవరి వలన కాదు దాన్ని ప్రజా ఉద్యమాన్ని అంచడం హిట్లర్ లాంటి వ్యక్తులకే తప్పలేదు అదో గతి హిట్లర్ కన్నా ఎవరు నాకు తెలిసిన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుకున్నటువంటి అసలు కథ